టీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు అమరుల స్ఫూర్తియాత్రను కొనసాగిస్తున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు నుంచి 2వ విడత స్ఫూర్తియాత్రను నిర్వహిస్తున్నామని కోదండరాం అన్నారు. అల్వాల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసిన కోదండరాం జేఏసీ నాయకులతో కలిసి సిరిసిల్లకు తరలివెళ్లారు. సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, ఆకాంక్షలను నెరవేర్చేందుకే అమరుల స్ఫూర్తియాత్ర పేరిట తెలంగాణలో పర్యటిస్తున్నట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో కొనసాగనున్న 2వ విడత అమరుల స్ఫూర్తియాత్రకు కోదండరాం సహా పలువురు జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాదు నుంచి తరలివెళ్లారు. అల్వాల్ జేఏసీ నాయకులు సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి కోదండరాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ, ఆకాంక్షలను నెరవేర్చుకునే వరకు కలిసికట్టుగా పోరాడాలన్న జయశంకర్ సార్ స్ఫూర్తితో ఈ యాత్రను కొనసాగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇవాళ సిద్దిపేట మీదుగా ముస్తాబాద్ నుంచి ఇవాళ సాయి ఇవాళ్ళంతా మరి గంభీర్రావు పేట వీర్లపల్లి నుంచి ఎల్లారెడ్డిపేట వస్తుంది. ఈ యాత్రకు ప్రజలందరూ కూడా సహకరించాలని. వైఎస్ఆర్ జయంతి వేడుకలు మేడ్చల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధుయాష్కి హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేనివని పేద ప్రజల ఆశాజ్యోతి మన వైఎస్ఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి రాష్ట్ర ఎన్నికలకు వెళ్ళాలి చేస్తూ అన్ని కల్తీలతో అడవి స్కూల్స్ కూడా అలవాటు చేసి నడుస్తుందని మొదట్లో ఉన్న ప్రభుత్వాన్ని. దివంగత వైఎస్ఆర్ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలో పార్టీ కార్యకర్తలు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేనివని పలువురు వక్తలు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు మండల్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం జెడ్పీటీసీ కుంచాల ప్రభాకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, జనహృదయ నేత మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, ప్రజలు మెచ్చిన నాయకుడు వైఎస్ఆర్ అని, ఆయన చేసిన సేవలు మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నైజాంను మరిపించే విధంగా కేసీఆర్ పాలన ఉందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరగపెట్టింది ఏమీ లేదన్నారు. బర్రెలు గొర్రెలపేళ్లు చెబుతూ బలహీన వర్గాలను అధికారానికి దూరం చేస్తున్నారని చాడా విమర్శించారు. హైదరాబాద్ కొత్తపేట బాబు జగజ్జీవన్ రావు భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ది సదస్సు జరిగింది. ఈ సమావేశంకు సిపిఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ఏర్పాటు జరిగి తెరాస అధికారంలోకి వచ్చాక కేసీఆర్ బంగారు తెలంగాణ పేరుతో తన కుటుంబ పాలన చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం బంగారుమయం అయ్యారు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బూటకపు మాటలతో ప్రజలను బురుడీకొట్టిస్తూ సంక్షేమం గాలికొదిలేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలు బర్రెలు ఇస్తామని వెనకబడిన వర్గాలకు అధికారాన్ని దూరం చేస్తుందని చాడా విమర్శించారు. నిజాం ధరలను తలపిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తూ ధర్నా చౌక్ ఎత్తివేసి విర్రవీగుతున్న కేసీఆర్ ప్రభుత్వంకు రాబోయే రోజుల్లో సిపిఐ తగిన బుద్ధి చెబుతుందని చాడా వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రోజు రోజుకు కంటకంగా మారుతుంది. కేసీఆర్ 10 జిల్లాలను 31 జిల్లాలు పెంచారు.
జిల్లా సమగ్ర అభివృద్ధి పైన దృష్టి పెడతానని డిసెంబర్ 16 2016 ప్రకటించారు. ఇప్పటి వరకు దానిపైన ఏం దృష్టి పెట్టలేదు. వల్ల ఇలా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానమైన అంటే ఒక రకంగా ప్రజల జీవన ఆధారమైనటువంటి సాగునీటికి సంబంధించి అలైన్మెంట్ చేయాలని కార్యక్రమం చేస్తాం. అందులో ప్రణాళికా చేయవేళకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆకృతి మార్చేసి డిజైన్ మార్చేసి ప్రణాయిద్దా కూడా నిర్మించుకున్నాం. అంటే చేయవేళను రద్దు చేయడం అంటే తలకాయ తీసేయడం ప్రాణాయిద్దా ప్రాణం తీసేసినటువంటి ఇవాళ కేసీఆర్ బైక్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాయిద చేయవేళకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్తో సహా అందరినీ ఆదేశాం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఆధునిక యుగంలో కూడా బాబాలు, మంత్రాలు, మాయలు, బ్లాక్ మ్యాజిక్లను నమ్ముతున్నారు. చదువుకుని అన్నీ తెలిసిన వాళ్లే మాంత్రికుల మాయలో పడుతున్నారు. బంగారు వాన కురిపిస్తానంటే 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే అమాయకత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. మాయ మాటలతో ఏదైనా చేయవచ్చనే వాళ్లకు కొదవలేదు. ఎదుటివారి అవసరాన్ని, వీక్నెస్ ను ఆసరాగా చేసుకుని ఓ గురువు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. గురువుతో పాటు 2 వ్యక్తులను గోపాల్పురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 లక్షల 81 వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. దేవుళ్ళని నమ్మేవారు, పూజలు పుణ్యాలు చేసేవారు, అత్యాశతో సంపాదించాలనుకునేవారు చీటర్స్ కు టార్గెట్ గా మారుతున్నారు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బ్లాక్ మ్యాజిక్ మోసాలకు పాల్పడే చీటర్స్ రోజు రోజుకు పుట్టుకొస్తూనే ఉన్నారు. మీరు చూసే ఈ వ్యక్తి పేరు విఠల్ స్వామీజీ. మెదక్ నుంచి వచ్చి కార్వాన్లో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచే మంత్రాల పేరుతో మెదక్ జిల్లాలో అనేక మోసాలకు పాల్పడ్డాడు. తన పనులకు అడ్డుపడుతున్నాడని గురువునే హత్య చేసి జైలుకు వెళ్లాడు. తిరిగి వచ్చాక మళ్లీ పూజల మంత్రాల పేరుతో చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్నాడు. 2-3 సార్లు ఒకే ఇంటికి వెళ్లి రహస్యంగా కలశం కింద తాయిత్తు దాచిపెడతాడు. మళ్లీ వచ్చి దేవుడే మీకు తాయిత్తు ఇచ్చాడని నమ్మించి అందిన కాడికి దోచుకుంటాడు. చాకుతో చేతిని కోసుకుని బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు. ఇదంతా మోసమేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. మోసాలే పెట్టుబడిగా దొంగనోట్ల తయారీకి కూడా ప్రయత్నించాడు. ఇలా రకరకాల మోసాలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సికింద్రాబాద్ లోని ప్రముఖ లాడ్జ్లలో ఉంటూ కొంతమంది శిష్యులను పెట్టుకుని తెలిసిన వాళ్ల ద్వారా మాయమాటలు చెప్పి నమ్మించి మోసాలకు పాల్పడుతున్నాడు. పద్మారెడ్డి, నిరంజన్ కుమార్, రమేష్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేశారు. చీటర్ల సమావేశం తెలుసుకున్న గోపాలపురం పోలీసులు విఠల్ స్వామి, పద్మారెడ్డి, నిరంజన్ కుమార్లను అరెస్టు చేశారు. వీరి నుంచి 16 లక్షల 81 వేలు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ పరారీలో ఉన్నాడని 3 నిందితులను రిమాండ్ తరలిస్తున్నట్లు డీసీపీ సుమతి తెలిపారు. ఈ రోజు నాగ్జోన్ పరిధిలోని ఒక జాబ్ చీటింగ్ గ్యాంగ్ కంప్రైజింగ్ ఆఫ్ ఫేక్ గాడ్మన్, ఈయన సెల్ఫ్ స్టైల్డ్ నేనే దేవుణ్ణి అని చెప్పుకునే ఒక విఠల్ అలియాస్ విఠల్ స్వామి, నేటివ్ ఆఫ్ అల్లాదుర్గ్ మెదక్ జిల్లా, రెసిడెంట్ ఆఫ్ కార్వాన్ హైదరాబాద్ గోపాల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళపైన ఆల్రెడీ 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. 2 కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తామని, హై ప్రొఫైల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇప్పిస్తామని ఒక అతన్ని చీట్ చేసి 30 లక్షల వరకు తీసుకున్నారు. ఇంకొకటి ఇంకొక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఇంకొక దగ్గర 4 లక్షల వరకు చీట్ చేస్తున్నారు. 12 లాక్స్ ఏపీ జెన్కోలో జాబ్ ఇప్పిస్తామని చెప్పి 12 లక్షల వరకు తీసుకున్నారు. అంటే ఇంతగా నమ్మించడానికి కారణము ఇతని బ్యాక్గ్రౌండ్, ఏవన్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇతను దడుబంజన్ విఠల్ అలియాస్ విఠల్ స్వామి. ఆల్మోస్ట్ ఇతను 10 ఏళ్ళు వయసు ఉన్నప్పటి నుండి కూడా మెదక్ జిల్లాలో మెదక్ ఏరియాలో అతన్ని సెల్ఫ్ స్టైల్డ్ గాడ్మ్యాన్ లాగా ప్రకటించుకొని ఒక గురువుతో పాటు తిరుగుతూ అతను 10 మందికి ఆ విద్యలు ఈ విద్యలు లైక్ తాయెత్తులు పుట్టించడం, నాతో పూజలు చేయించుకోండి వర్షాలు పడతాయని చెప్పడం, తర్వాత ఎవరికి బాగాలేకపోయినా కూడా ఆరోగ్యం బాగాలేకపోతే నేను ఇచ్చిన నేను ఇక్కడ కూర్చొని ఒక 4 రోజులు పూజ చేస్తే మీకంతా కూడా కుంకుమ ఇస్తే ఆరోగ్యం బాగైపోతుందని చెప్పడం, ఈ స్థాయి నుంచి 2005లో ఇతని గురువు ఎవరైతే ఉన్నారో అతని ఇతనికి అడ్డం వస్తున్నాడని చెప్పి అతనే ఇతన్ని చెడిపోవడానికి కారణమయ్యాడని చెప్పి అతన్ని చంపేశాడు. ఆ మర్డర్ కేసులో ఉన్నాడు 2005, అండ్ దేర్ ఆర్ 4 కేసెస్ అగెయిన్స్ట్ హిమ్. ఆ 4 కేసుల్లో కూడా 2 మర్డర్ కేసులు, ఒకటి మర్డరు, ఒకటి డబుల్ మర్డర్ కేసు, ఇంకొకటి కిడ్నాప్ కేసు, ఒకటి ఆర్మ్స్ యాక్ట్ కేసు. ఇన్ని కేసెస్లో ఉంటూ కూడా ఇతను ప్రస్తుతము అతని వేషధారణ మార్చి
ఒక పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు, పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళ ఇండ్లు చూస్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఫస్ట్ వెళ్ళిపోయి మీ ఇంట్లో అశాంతి ఉంది అని చెప్పడం, చెప్పి ఫస్ట్ కొబ్బరికాయ కట్టడం, ఆ తర్వాత అప్పుడు ఏమీ ఆశించకపోవడం, రెండోసారి రావడం, మళ్ళీ పూజ చేయడం, మూడోసారి రావడం, ఆ రెండోసారి పూజ చేసినప్పుడు దేవుడి గదిలో ఎక్కడో ఆ కలశం కింద కలశంకునే పీచులో ఒక చిన్న తాళెత్తు దాచిపెట్టడం, ఇది మీకు దేవుడే ఇచ్చిండి అని చెప్పి థర్డ్ టైం వచ్చినప్పుడు అది సృష్టించి ఇచ్చేయడం, దానివల్ల వాళ్ళు బిలీవ్ చేసి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఇతనికి ఇచ్చున్నారు. ఈ రకంగా మోసం చేయడమే కాకుండా నేను బంగారు, నేను ఎక్కడ బంగారు. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. ఓం శ్రీ సాయి అయ్యప్ప మొబైల్స్. అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్న శ్రీ సాయి అయ్యప్ప మొబైల్స్ లో షాపింగ్ చేయండి, విలువైన బహుమతులు గెలుచుకోండి. గండి మహిసమ్మలో నూతనంగా ప్రారంభించబడ్డ మా షోరూంలో అన్ని రకాల కంపెనీల ఎల్ఈడి, ఎల్సిడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కూలర్లు, హోమ్ థియేటర్లు, ఏసీలు, క్యూరుపై వాటర్ ఫిల్టర్లు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్, మిక్సీలు లభించును. ప్రతి కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వబడును. అదేవిధంగా ఒప్పో, శాంసంగ్, వివో, జియోని, సెల్కాన్, లెనోవో అన్ని రకాల మొబైల్ ఫోన్లు అతి తక్కువ ధరల్లో లభించును. 5,000 నుంచి 4G మొబైల్స్ లభించును. 10,000 పైబడి కొనుగోలు చేసిన మొబైల్స్ పై బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ ఉచితంగా ఇవ్వబడును. మరెందుకు ఆలస్యం, ఈరోజే షాపింగ్ చేయండి, ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి. మా అడ్రస్ ఓం శ్రీ సాయి అయ్యప్ప మొబైల్స్, కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీస్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా గండి మైసమ్మ. మా బ్రాంచ్లు గండి మైసమ్మ క్రాస్ రోడ్, షాపూర్ నగర్. సెల్ నంబర్ 9985137754, 9700109525. సూవట్టుపురం జేబుదొంగలను మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్న వీరిని ఆధునిక టెక్నాలజీ పట్టించింది. ఇద్దరు దొంగలను అరెస్టు చేసి 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని జేబు దొంగలను రిమాండ్ తరలించారు. ఫంక్షన్ హాల్స్, శుభకార్యాలు, బస్ స్టేషన్, ఇలా రద్దీ ప్రాంతాలనే అడ్డాలుగా చేసుకుని ఈజీగా జేబులు కొట్టేస్తుంటారు ఈ దొంగబాబులు. పిక్ ప్యాకెటింగ్ లో సిద్ధహస్తులైన ఈ దొంగలు అనేకసార్లు జైలుకు వెళ్లారు, తిరిగొచ్చి మళ్లీ అదే నేరాలు చేస్తున్నారు. లస్కర్ బోనాలలో జేబు దొంగతనాలు చేసేందుకు వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మీరు చూస్తున్న ఈ ఇద్దరు జేబు దొంగలు స్టువర్టుపురానికి చెందిన జేబు దొంగలు. కృష్ణాజిల్లా భీమరాజుగుట్టకు చెందిన ఎట్ట అంజనేయులు, దేవరకొండ దుర్గారావులు గత 15 సంవత్సరాలుగా దొంగతనాలే వృత్తిగా పెట్టుకున్నారు. హైదరాబాదుతో పాటు చుట్టుపక్క ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత 2 నెలల్లో నార్త్ జోన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. నేరాలు చేసి తప్పించుకోవటంలో వీరు సిద్ధహస్తులు. అయితే ఇటీవల పోలీసులు వాడుతున్న టెక్నాలజీ వీరిని పట్టించింది. అనుమానంగా జుబ్లీ బస్ స్టేషన్లో తిరుగుతున్న ఆంజనేయులు, దుర్గారావులను పోలీసులు అదుపులోకి తీసుకుని వేలుముద్రలను పరిశీలించారు. దీంతో ఈ దొంగల నేరాల చరిత్ర బట్టబయలైంది. వీరిద్దరినీ అరెస్టు చేసి విచారించగా మహంకాళి జాతరలో జేబు దొంగతనాలకు ప్లాన్ చేసుకుని వచ్చినట్లు ఒప్పుకున్నారు. గత 2 నెలల్లో వీరు దోచిన దొంగ సొత్తులో 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలిద్దరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ సుమతి తెలిపారు. 1 o'clock టైంలో మనం జేబీఎస్ దగ్గర, జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర సస్పీషియస్ కండిషన్స్లో ఇద్దరిని పట్టుకొని మనం విచారిస్తే, వీళ్ళు చాలా సీజన్డ్ పిక్ పాకెటర్స్, స్టువర్ట్పురం గ్యాంగ్కి చెందిన వాళ్ళు. అయితే స్టువర్ట్పురం గ్యాంగ్కి చెందిన వీళ్ళు విజయవాడ సిటీలో సెటిల్ అయ్యి ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో 2002 నుంచి మోర్ దాన్ 42 ఆఫెన్సెస్ వరకు చేస్తున్నారు. ఇప్పటికీ మనకు జస్ట్ మనకు డిస్పోజబుల్ ఫింగర్ ప్రింట్ మెషిన్ వచ్చింది. వాళ్ళని చూసి డౌట్ వచ్చి మనం ఫింగర్ ప్రింట్ మెషిన్ మీద పెట్టగానే 20 కేసుల్లో డైరెక్ట్గా మనకు కాంటాక్ట్ వచ్చింది. అంటే వాళ్ళు ఏం రివీల్ చేయలేదు మనకి. ఈరోజు అధునాతనే టెక్నాలజీ ఈ రకంగా వినియోగించడం అయింది. తీరా ఆ తర్వాత మనము విచారిస్తే మన పరిధిలో 7 కేసులు ఒప్పుకున్నారు. దాంట్లో ఇమీడియట్గా మనకు తక్షణమే 9 తులాల బంగారు క్యాష్ మొత్తం 3 లక్షలు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఒక అతను ఈత ఎట్ట ఆంజనేయుడు అన్న అతను
జాకీర్ హుస్సేన్ రోడ్ ఇబ్రహీంపట్నం విలేజ్ కృష్ణా జిల్లా, ఇంకొక అతను దేవరకొండ దుర్గారావు, తర్వాత ఇబ్రహీంపట్నం విలేజ్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇద్దరు కూడా సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారు. జైలు పోవడం రావడం, జైల్లోనే ఆ పర్టికులర్ క్రైమ్ని ఒప్పుకోవడం, సెట్ అసైడ్ చేసుకోవడం, బయటకు వెళ్ళడం, ఇప్పటి వరకు పీడియాక్లో బుక్ కాలేదు. ఫస్ట్ టైం ఆఫ్టర్ 2013 ఇప్పుడే అప్రహెండ్ చేయడం విన్నాం. ఇమీడియట్గా మనకు వ్యవధి లేకపోవడం వల్ల వాళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది. మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని వేరే కేసెస్ సిటీ అంతా ఏమి ఉన్నాయో చూడడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మారేడ్పల్లికి సంబంధించిన 3 కేసులు మహంకాళి పోలీస్ స్టేషన్, మార్కెట్ పోలీస్ స్టేషన్, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్, బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన 7 కేసులు వీళ్ళు ఇప్పుడు ఒప్పుకోవడం అయింది. ఇది వరకు వీళ్ళ చరిత్ర చూస్తే సైఫాబాద్ పోలీస్ స్టేషన్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ, యాజ్ వెల్ యాజ్ కాజీపేట రైల్వే పోలీస్ స్టేషన్, విజయనగరం, డిచ్పల్లి, ఉప్పల్ పోలీస్ స్టేషన్, మీర్పేట్, 2 టౌన్ ఖమ్మం, తర్వాత 1 టౌన్ కరీంనగర్, ఇన్ని పోలీస్ స్టేషన్స్లో వీళ్ళు ఆల్రెడీ అఫెన్సెస్ చేసి ఉన్నారు. వీళ్ళపైన తెలంగాణలో కరీంనగర్ టౌన్లో 4 వారెంట్లు, తర్వాత ఆంధ్రాలో ఒక 4 వారెంట్లు పెండింగ్ ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. ఈ గ్యాంగ్ని ఇప్పుడు మాకు అప్రెహెండ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ పిక్ పాకెటింగ్స్ బై దిస్ గ్యాంగ్ తగ్గుతాయని. ప్రమాదకర రసాయనాలతో నారింజ రసం పౌడర్ ను తయారు చేసిన వ్యక్తిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి కాలనీలో నివాసముంటున్న షేక్ సయ్యద్ అలీ అనే వ్యక్తి కల్తీ నారింజ రసం పౌడర్ ను తయారు చేసి షాప్ లో విక్రయిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీ బ్లాక్ నంబర్ 25 ఇంటిలో షేక్ సయ్యద్ అలీ అనే వ్యక్తి మిరిండా అనే పేరుతో ప్రమాదకర రసాయనాలతో నారింజ రసం పౌడర్ శుద్ధిలేని నీళ్లు వాడుతూ ఓ చిన్న ప్యాకెట్ తయారు చేస్తూ కిరాణా షాప్స్ లో సరఫరా చేస్తుండగా పట్టుకుని ఆ తయారీ సామాగ్రిని సీజ్ చేసి అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై కారు దగ్ధమైంది. ఇంజన్లో నుంచి పొగలు రావడంతో సుధాకర్ అనే వ్యక్తి కారుకు దూరంగా పరుగులు తీశాడు. ఆపై ఫోర్డ్ ఫియోస్తా కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నర్సాపూర్లో వైఎస్ 68వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంజనేయల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల పాలిట దేవుడని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదల ప్రజల్లో నిలిచిపోయాయని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భారత్ గౌడ్, రాజేష్, సూరారం నర్సింహులు, శ్రీనివాసరెడ్డి, శివరతన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ప్రజా హృదయ నాయకుడు రాజశేఖర రెడ్డి మరణం ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు ప్రజానీకానికి తీరని లోటు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి ఏదైతే అనుసరించిన విధానంతోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉందంటుంటే రాజశేఖర రెడ్డి గారి చొరవ. ఉన్నంతకాలం ఈ తెలుగు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, వారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఈ 68వ జన్మదిన సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసానికి కాంగ్రెస్ పార్టీని 2019లో అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలని మనవి చేస్తాం. జయంతి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి మరి అందరి ప్రజల గుండెల్లో ఉన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి ఉండాలని భగవంతునితో కోరుకుంటున్నాము. అలాగే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పథకాలు అన్నీ కూడా ఎవరు మరవలేరు. ఆయనను కూడా ఎవరు కూడా మరవలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న మన నాయకులు కూడా ఆయనను గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అందరి ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.